హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. గణనాథుడికి ప్రీతి అయిన ప్రసాదాల్లో ఒకటైనటువంటి కుడుములు దక్షిణాదిన ప్రాంతాన్ని బట్టి రాష్ట్రాన్ని బట్టి విభిన్న తీరుల్లో చేస్తూ ఉంటారు. చూడ్డానికి చేసే తీరు దాదాపుగా ఒకే తీరులో కనిపిస్తుంది, కానీ చిన్న వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యత్యాసమే ఏ వంటకాన్నైనా ప్రత్యేకంగా నిలుపుతుంది. అలాంటి వాటిల్లో ఒకటైనదే ఈ విస్తరాకు కుడుములు. ఆకు పరిమళాన్ని ఆకళింపు చేసుకుని అమోఘంగా ఉంటాయి ఈ విస్తరాకు కుడుములు. ఇక మొదలెడదామా? ముందుగా ఓ కప్పు బెల్లం తురుము తీసుకోండి. అదే కప్పుతో ఒకటింపావు కప్పుల నీరు పోసి కలిపి బెల్లాన్ని కరిగించండి. కడిగి బాగా ఉడుకు పట్టినటువంటి బెల్లాన్ని దింపేసుకోండి. మరో గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయండి. అందులో 1/2 చెంచా సోంపు. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి, నచ్చని వారు స్కిప్ చేయండి. ఇంకా 1/2 కప్పు సన్నని పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఒకే నిమిషం వేపండి చాలు, అంతకంటే అవసరం లేదు. ఆ తర్వాత కరిగించినటువంటి బెల్లం పాకాన్ని వడకట్టుకోండి. ఇప్పుడు వడకట్టుకున్నటువంటి బెల్లం పాకంలో 2 పెద్ద చిటికెళ్ల యాలకల పొడి, 1 పెద్ద చిటికెడు సొంటి వేసుకుని కలుపుకోండి. సొంటి చాలా మంచిదండి ఈ సీజన్లో, నచ్చని వారు స్కిప్ చేసేయచ్చు. పిండి కలుపుకున్నాక ఇప్పుడు నీరు తీసుకున్నటువంటి కప్పుతోనే 1/4 కప్పు నుంచి 1/2 కప్పు దాకా తడి బియ్యం పిండి వేసి బాగా కలపండి. పిండి కలిపిన వెంటనే కాస్త జారుగా అనిపిస్తుంది, కంగారు పడకండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాగా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండండి. సుమారుగా 4 నుంచి 6 నిమిషాల మధ్యన మృదువైన చలివిడి ముద్దలా తయారవుతుంది. చాలు మనకు ఆ టెక్స్చర్. బైదివే, ఇప్పుడు మనం చేస్తున్న లాంటి ప్రసాదాలు వెనుకటికి చేసేవారు కాదండి. అసలు మన తెలుగువారు శాస్త్రీయంగా వినాయక చవితికి ఎలాంటి ప్రసాదాలు తయారు చేసేవారు అన్నది విత్ ప్లానింగ్తో నిరుడు వీడియో పెట్టాను. మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదండి. తప్పక ఆ వీడియోని మీరు ఫాలో అవ్వండి. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. చాలా ఈజీగా బోల్డ్ అని ప్రసాదాలు తయారు చేయగలుగుతారు. చూడండి, ఇలా మృదువైన చలివిడి ముద్దలా ఉండాలి. ఈ పిండిని ఓ ఆకులోకి తీసుకోండి. ఆకు కనీసం 30 నిమిషాలైనా నానితేనే ఎటంటే అటు విరిగిపోకుండా చిరిగిపోకుండా పెళుసుదనం తగ్గి వదులవుతుంది ఆకు. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని తడిపిన విస్తరాకుని పొట్లం మడిచినట్లుగా త్రికోణాకారంలోకి చుట్టి అందులో వెచ్చని కుడుముల పిండి పెట్టి మళ్ళీ పొట్లం మడిచినట్టు ఆకుని అన్ని వైపులా మడిచి విస్తరాకు పుల్లతో బిగించేయండి. ఇలాగే మిగిలినవన్నీ తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ కుడుముల్ని స్టీమర్లో పెట్టి 10 నుంచి 12 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద స్టీమ్ చేసుకోండి. ఆ తర్వాత దింపేసేయండి. ఈ కుడుములు మామూలు కుడుముల కంటే కూడా ఆకు పరిమళాన్ని పెట్టి ప్రత్యేకమైన పరిమళంతో ఎంతో రుచిగా ఉంటాయండి. ఈ వినాయక చవితికి మీరు ఈ కుడుములు తయారు చేసి ఎలా కుదిరిందో నాతో కమెంట్ చేసి షేర్ చేయండి. నేను చాలా సంతోషిస్తాను.